వెల్కమ్ టు సాక్షి. మూవీ లవర్స్ క్యూరియాసిటీకి చెక్ పెడుతూ ప్రాజెక్ట్ కే గ్లిమ్స్ టైటిల్ ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. ముందు నుంచి ప్రచారంలో ఉన్న కల్కి టైటిల్ నే ఫిక్స్ చేశారు. ఈ సినిమా నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశాడు నాగ్ అశ్విన్. ఫస్ట్ ఇంప్రెషన్ ఏ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అలాంటి ఫస్ట్ లుక్ ఇంత దారుణంగా చూపిస్తారనుకోలేదు. ఈ లుక్ లో ప్రభాస్ బాడీకి ఫేస్ కి అస్సలు సంబంధం లేదంటూ అంత అసహనం చూపించారు. ఫస్ట్ లుక్ నిరాశపరిచిన గ్లిమ్స్ ఉందిగా అని నాగ్ అశ్విన్ పై హోప్స్ పెట్టుకున్నారు. ఫైనల్ గా ఫస్ట్ గ్లిమ్స్ వచ్చి అందరినీ సర్ప్రైజ్ చేసింది. అంచనాలు మించి ఉందంటూ నాగ్ అశ్విన్ విజన్ నెక్స్ట్ లెవెల్ అంటూ పొగిడేస్తున్నారు. రిలీజ్ అయిన కొద్ది క్షణాలకే ట్రెండింగ్ లోకి వచ్చింది కల్కి ఫస్ట్ గ్లిమ్స్. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ భారీ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ ఫస్ట్ గ్లిమ్స్ ను కామిక్ కాన్ ఫెస్టివల్ లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో ముచ్చటించిన ప్రభాస్ తన రోల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గ్లిమ్స్ సూపర్ హీరోగా కనిపించిన ప్రభాస్ కమెడియన్ కూడా తానే అంటూ సర్ప్రైజింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో నేను ఒక సూపర్ హీరో, నాగ్ అశ్విన్ నా రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. నా పాత్ర చాలా ఫన్నీగా సాగుతుంది. ఈ మూవీలో ఒకే ఒక్క కమెడియన్ కూడా నేనే అంటూ చెప్పడం ఆసక్తి పెంచుతుంది. ఇక అమెరికాలో జరిగే ప్రతిష్టాత్మక మూవీ ఫెస్టివల్ కామిక్ కాన్ ఈవెంట్ లో మూవీ టైటిల్ గ్లిమ్స్ ప్రదర్శించడం విశేషం. ఈ ఫెస్టివల్లో చోటు సంపాదించుకున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా కల్కి నిలిచింది. ఇక ఈ మూవీతో నాగ్ అశ్విన్ కొత్త వరల్డ్ క్రియేట్ చేశాడు. మనందరినీ 825 ఏళ్ళు ముందుకు తీసుకెళ్లబోతున్నాడు. ఈ గ్లిమ్స్ తో బ్లాక్ కాస్ట్యూమ్స్ తో కవచం ధరించి ఆయుధాలతో కనిపించి రైడర్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ప్రభాస్ ఎంట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అని ప్రశ్నించగా కల్కి అంటూ ప్రభాస్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పించింది. ఇలా ప్రతి సీన్ అద్భుతంగా మలిచాడు నాగ్ అశ్విన్. మరి రిలీజ్ తర్వాత కల్కి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.